నా తల్లి పర్వతమ్మ, నా తండ్రి శంకరుడా. రై వాడతా పాడతా. నా అమ్మ ముద్రగన్న, నా తాత తెచ్చకుండా. రై లాటుకుడుతో తొమ్మిది చుట్టూ ఏం కలవాడుతుంది, ఏం చుట్టూ దేవుడెత్తవన్నీ వెళ్తాయి. దేవి కనులు కనబడే, నువ్వు దేవుని అయితే ఏం కావాలి బిడ్డ? నీ దగ్గర సత్యం అనే ఏం కావాలి? దానం చేసినా లేదో ఎలాగాని బాబడా. ఇట్లా ఇవ్వకి పోరానికి అర్థమైతలేదు. చూసి మాట్లాడాలి. నీ చూసట్లో మనవాడు పొట్టే పాటు పడ్డాడు కారా? ఆడు పొట్టుకుంటేంది, ముత్తవంతుంటేంది, చిన్నగుంటేంది, పొల్ల దొరుకుతుంది, కాయమైతున్నది, అత్తమని అంటున్నారు, వంటలు చేసినగా పిల్లడ్డమైంది అని బంద్ అవుతురు వారి హానికి లగ్గం కాకపోతే దేవతలకే ఎట్లున్న పోరడు ఎట్లా ఏమైంది? మంది లగ్గాలు అయితే సారని నీళ్ళ కేడిసేస్తు ఎందుకురా? అందరికి కాబట్టి నాకైతే లేకపోయాను వారి చెప్పమంటావరా? చెప్పు బాగా. మీరు ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి ఎన్ని రోజులు పొద్దుందిరా? ఎల్లమ్మ కథలు పెద్దమ్మ కథలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఎప్పుడైనా ఇంటి ముఖం వేరు ఇంటి ముఖాలంటే దప్పత్త కరోనా అప్పుడు ఇంటికానే ఉన్నాం బాగా. ఇంకెన్ని రోజులు ఉన్న సీరియల్ ఇది ఆరు నెలలు అయిపోయేదాక మొత్తం మీద కావాలి నచ్చిన వీరికి ఇంట్లో మళ్ళీ జనవరి లోపల బయలుదేరంటే వారి వీడికి వైద్య నెల పొద్దు అయిపోతుంది వారి. మరి ఎల్లమ్మ కథలు ఎప్పుడు, పెద్దమ్మ కథలు ఎప్పుడు, గంగమ్మ కథలు ఎప్పుడు, నల్లవసమ్మ కథలు ఎప్పుడు, వినాయకుని కథలు ఎప్పుడు, ఇటువంటి దుర్గబాయి కథలు చెప్పుకుంటా, ఇటువంటి దోషాల కథలు చెప్పుకుంటూ మీరు వేడాల పొద్దు మీరు రాజ్యాలు వినాక వాడు లగ్గం చేసుకొని పెళ్ళని ఏమో చేసుకుంటారు లాగే. అంటే పత్తిత్తులు పెట్టవోదా బాంచను? ఇక అందుకే అది లగ్గం చేసుకునేది. పోయి పత్తి కదా పత్తిరన్న పోదా పోదురా. కరువు పనికి పొక్కల పని కోదా పోదు. బీడీలన్నీ వేసుకోదా చేసుకోదురా. మరి ఎట్లయితే అగ్గం అయితే మీ సమాన్ ఎత్తిపోయాను. మొక్కుతున్నా ముడుతున్నావు రా? మొక్కిన బాంచను. అయ్యో నీకు ముట్టని మాట్లాడరా. మొక్కుతున్నా బాంచను. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. లాగే వాళ్ళగా ఇంటి పట్టు పట్టినట్టు అయితే వారం తిరిగక ముందు లగ్గమవుతుంది వాడాడి వరకల్లా ఇద్దరు బిడ్డలు కుడతారు కనుక వాడు ఇంటి కాడు ఉండాలంటావు. వాడు కొట్టుకుండు కానీ దప్పతాళం గట్టి కొడతాడు అని లగ్గం కాకుండా పర్వాలేదు. కానీ ఈ మొగుల సత్యం లేడా ఉన్నాడు? సత్యం అంబారు పొట్లంపి అయిందట. మీదమ్మ ఎత్తిపోయా, నీ చేతులు అమ్మ అన్నవాడా. అమ్మా నేను ఇంకో పొట్లం కొని ఇస్తానన్న. ఆయన కొవ్వలు నవలు కొనిచ్చిందట ఎనగంటి కడప. నువ్వు ముట్టకురా, మొక్కుతున్నా మరి. మొగుళ్ళ సత్తన్నది అంబారు పొట్లం పోతే దేవతలకే నాడ బాధ. చెప్పమంటావా? తింటే ముక్క లోపడి కోతలేదు, ఏ చెప్పేకు దిగుతలేదు. చెప్పమంటావరా? మొగుళ్ళ సత్తన్న వంటి వారి చిన్నవాడు అనుకున్నవలాగా అతని గుణం నీకేం తెలుసు వారి, అతని మరువు నీకేం తెలుసు వారి. ఆపతున్నప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు, ఆపతి ఒడ్డెక్కి నెక్క చెడు చూపించాడు కాదు కొడుక. అంటే మొగుళ్ళ గుణమే కలుతారా బాగా? మొగుళ్ళ గుణమే కలుతారావా? కావునరా మరి ఎట్లా దొరకాల బాగా? సత్తన్నది అంబారు పొట్లం వస్తుంది అతనికి అవల వంట వారి. ఇప్పటికే నమించి పోయింది ఏమి లేదు. ఇక్కడికి దగ్గర నా సమ్మక్క గద్దెల కాడికచ్చి సారక గద్దెల కాడికచ్చి ఏడు జీర జీర వెండి పచ్చల పచ్చ వెండి నాలుగు జీర నల్ల వెండి కట్టుకొని వచ్చి పన్నెండు మిగల పట్టు వరవేది కూడా. అంబారు పొట్లం కోసం పట్టు వరసలు బాగా అవునరా? ఆ చెప్పును వాడి పుంచుకాయ సత్తాను. పన్నెండు మిగల పట్టు వరవారు వారి పట్టు లోపల వరవ రెండు నిమ్మకాయలు పెట్టాలి, ఇరవై రెండు కొబ్బరికాయలు పెట్టాలి, కుక్కలకు గడి కోడి ముందులు పెట్టాలి, పన్నెండు గుడుంబు పొట్లాలు పెట్టాలి. పన్నెండు గుడుంబ పొట్లాలు అంబారు పొట్లం కోసమేనా అవ్వా? అవునరా? చెప్పు. పన్నెండు ఎట్టిన పొట్లాలు? పన్నెండు కుటుంబ పొట్లాలు పెట్టినాక ఎట్టి పోదు. ఏడు మాక పోతలు పట్టుకొని రావాలి, కొమ్ములు తిరిగిన మాక పోతలు పట్టుకొని వచ్చి పట్టు లోప మత్త కుల బాల కొడక. ఏడు మాక పోతులు అంబారు పొట్లం కోసమేనా అవ్వా? అవునరా? చెప్పు. ఏడట్న పోతులు? మరి ఎట్టి పోదు. ఏడు మాక పోతలు పట్టుకొని వచ్చి పట్టు లోపల మత్త కుల బాల మత్త కుల మాక పోతలు పట్టుకొని వచ్చి వారి ఎనిగంటి కాడ ఎంత మంది కథ చూడ వచ్చారు అంతమందికి మొత్తం ఫుల్ ఉంటుంది. కడుపులు కాడు ఎట్లనుకున్నావు కనుక మొగళ్ళకి పుల్లు బాటలతో వేయాలి, ఆడలకి స్ట్రాంగ్ బీర్లతో వేయాలి.
ఆడోళ్ళు బీడు రాగినక్కలే బీడు చేస్తారండగ రంగ రంగ వైభవం అంగేసుకొని మతలు ఇంటికి వచ్చేవాళ్ళ కళ్ళ వందని ఆగితే నేను అంబారు పొట్లం దొరికిపిత్త కాకుండా సత్యన్న నీ ఉన్నాయి అమ్ముడు ఓటీ ఏంటి ఏమన్నుంటే.